అందరికీ నమస్కారం ఈ రోజుల్లో డయాబెటిక్స్ మిలిటెస్ షుగర్ మధుమేహం వ్యాధి దీంతో సఫర్ అయ్యే వాళ్ళు బాగా పెరుగుతున్నారు రోజు రోజుకి ముఖ్యంగా విలేజెస్తో కంపేర్ చేసుకుంటే సిటీస్ వాళ్ళు ఎక్కువ డయాబెటీస్కి గురవుతున్నారు ఒకసట్టని ఏజంటు లేదు అలాగే జెండరు లేవు కేటగిరీస్ అంతకన్నా లేవు అందరికీ వస్తుంది హైదరాబాద్ అయితే డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటారు అంటే అంత విపరీతంగా కేసులు పెరుగుతున్నాయి డే బై డే డయాబెటీస్కి క్యూర్ ఉందా ఇది క్వశ్చన్ క్యూర్ చేయొచ్చా డయాబెటీస్ క్యూర్ ఉందా అని ఆలోచించేటప్పుడు ముందు మనం తెలుసుకోవాల్సింది డయాబెటీస్ అనేది ఒక జబ్బ లేకపోతే మన లైఫ్ స్టైల్లో వచ్చినటువంటి చేంజా జబ్బు అయితే బయట ఏదో ఒక బ్యాక్టీరియాను వైరస్ ఏదో ఒక ఇన్ఫెక్షన్ వల్ల రావాలి ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందనుకోండి దానికి సటన్ పీరియడ్ ఉంటుంది సపోజ్ మలేరియా లేకపోతే డెంగ్యూ టైఫాయిడ్ ఇవన్నీ డిసీజెస్ వీటికి సటన్ పీరియడ్ పదిహేను రోజుల్లో ఇరవై రోజుల్లో ముప్పై రోజుల్లో మహా అయితే ఇంకా ఎక్కువ ఉంటే వన్ ఇయర్ వరకు అనుకోండి టీబీ వచ్చిందనుకోండి నైన్ మంత్స్ టు ట్వెల్వ్ మంత్స్ వరకు మెడికేషన్ వాడతారు ఆ తర్వాత వాడాల్సిన అవసరం లేదు అంటే అది క్లియర్ అయిపోతుంది క్యూర్ అయిపోతుంది మరి డయాబెటీస్ వస్తే మనం మెడిసిన్స్ వాడుతుంటాం మరి క్యూర్ కావాలి కదండి సంవత్సరం రెండు సంవత్సరం పోలి పది సంవత్సరాలు అనుకోండి ఆ తర్వాత అయినా మందులు వాడకుండా అది నార్మలే ఉండాలి కదా అవుతుందా ఎక్కడైనా ఎక్కడా కాదు మందులు పాటికి మందులు వాడుతూనే ఉంటారు ఇన్సులిన్ పాటికి ఇన్సులిన్ తీసుకుంటూనే ఉంటారు డాక్టర్ల చుట్టూ తిరుగుతూనే ఉంటారు అంటే క్లియర్గా తెలుస్తుంది ఇన్ని రకాల డ్రగ్స్ ఇన్ని రకాల మెడికేషన్ ఇచ్చినప్పటికీ కూడా అది తగ్గడం లేదు అంటే అది జబ్బు కాదు మరేంటి జబ్బు కాకపోతే ఇంక మిగిలింది లైఫ్ స్టైల్ మన లైఫ్ స్టైల్లో చేంజ్ రావడం వల్ల వచ్చేదే డయాబెటీస్ మెల్టస్ ఖచ్చితంగా మనమే చేస్తున్నాం తప్పు ప్రాపర్ ఎక్సర్సైజెస్ లేకపోవడం ప్రాపర్ ఫుడ్ తీసుకోకపోవడం రెగ్యులేటెడ్ లైఫ్ స్టైల్ నుంచి సాయంత్రం వరకు ఒక పద్ధతి ప్రకారం లైఫ్ లేకపోవడం స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ పెరగడం వ్యసనాలకు బానిస కావడం బరువు పెరగడం కొన్ని హార్మోన్ చేంజెస్కి మనం గురి కావడం ఇటువంటివి ఇవన్నీ లైఫ్ స్టైల్ మనం డైలీ చేసేటువంటి యాక్టివిటీలో చేంజెస్ కావడం వల్ల వచ్చేది డయాబెటీస్ అనేది అఫ్ కోర్స్ దాంట్లో జువనైల్ డయాబెటీస్ అంటారు అది జీన్స్లో వస్తుంది అది పిల్లలు చిన్నప్పుడే వచ్చేస్తుంది ఇంకొంతమందికి టైప్ వన్ డయాబెటీస్ అంటారు టైప్ వన్ అంటే అది ప్యాంక్రియాస్ వాళ్ళు సరిగ్గా డెవలప్ కాదు అది కూడా డెవలప్మెంటల్ ప్రాబ్లమే అది బై బర్త్ ఏజ్ చిన్నప్పుడే తెలిసిపోతుంది కానీ థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ నార్మల్ లైఫ్ లీడ్ చేసిన తర్వాత మనకు డయాబెటీస్ వస్తుందంటే అది సంక్రమించింది కాదు మనం సంపాదించిందే లెక్క మరి దాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే ఏం చేయాలి డాక్టర్ల చుట్టూ తిరిగితే కంట్రోల్లోకి వస్తుందా లేకపోతే ఒక లక్ష రూపాయలు మెడిసిన్ పడితే కంట్రోల్లోకి వస్తుందా బేసిక్ రీజన్ అది కాదు మూలం దానికి మూల కారణం ఏంటి అంటే మన చేంజ్ అయినటువంటి లైఫ్ స్టైల్ ఆ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకోవాలి మీరు ఇది ముందు డిసైడ్ దాన్ని ఏ కేటగిరీలో వేస్తారనే దాన్ని బట్టి మీకు క్యూర్ ఉంటుందా లేదా అన్నది ఆధారపడి ఉంటుంది మీరు ఇది లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్ అని మీరు డిసైడ్ అయితే మీ లైఫ్లో చేంజెస్ చేయండి అప్పుడు ఆటోమేటిక్గా అది కంట్రోల్లోకి వస్తుంది లేదు నేనేమీ చేయలేదు నా తప్పేమీ లేదు దానికే అదే వచ్చింది అని మీరు డిసైడ్ చేస్తే అప్పుడు డాక్టర్ల చుట్టూ తిరగండి అంతే తేడా మీ లైఫ్ స్టైల్లో నైంటీ పర్సెంట్ కేసెస్ మీ లైఫ్ స్టైల్లో ఎక్కడ తేడా వచ్చింది మీ లైఫ్ని రెండు భాగాలుగా డివైడ్ చేయండి డయాబెటీస్ ముందు డయాబెటీస్ తర్వాత డయాబెటీస్ ముందు ఎలా ఉండేది మీ లైఫ్ స్టైల్ ఆ లైఫ్ స్టైల్కి బ్యాక్ వెళ్ళడానికి ట్రై చేయండి ఎక్కడ ఎక్కువ క్యాలరీస్ కన్జూమ్ చేస్తున్నాము ఎక్కడ ఫిజికల్ యాక్టివిటీ తక్కువైంది ఎక్కడ స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటున్నాము ప్రాపర్ స్లీప్కి మనం టైం ఇవ్వగలుగుతున్నామా లేదా ఇవి ముందు అనలైజ్ చేయండి మీ చేంజ్ అయినటువంటి లైఫ్ స్టైల్ని మళ్ళీ కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి దాన్ని పక్కన పెట్టేసి మీరు ఎవరి చుట్టూ తిరిగినా ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డా మీ ప్రాబ్లం అయితే సాల్వ్ కాదు గుర్తుపెట్టుకోండి డయాబెటీస్ని మందులతో కంట్రోల్ చేసుకుంటున్నాం అని చెప్పి ఆనందపడే వాళ్ళందరికీ ఒకటే మేము చెప్పేది మీ డయాబెటీస్ రీడింగ్లో కంట్రోల్లో ఉంటుంది లోపల మీ కిడ్నీస్ ఐస్ నర్వ్స్ డ్యామేజ్ అయిపోతున్నాయి ఖచ్చితంగా పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు మీరు మెడికేషన్ వాడిన తర్వాత ఖచ్చితంగా మీకు రాబోయేటువంటి ప్రాబ్లం డయాబెటిక్ న్యూరోపతి నర్వ్స్ నర్వ్స్ అంత బర్నింగ్ సెన్సేషన్ విపరీతంగా ఉంటుంది విధులిస్తూ ఉంటారు కొలిమిలో పెట్టినట్టు ఉంటుంది రెటినోపతి ఐస్ డ్యామేజ్ అవుతాయి నెఫ్రోపతి కిడ్నీస్ ఫెయిల్ అవుతాయి ఖచ్చితంగా ఇది జరుగుతుంది ఎందుకంటే మీరు మెడికేషన్తో వాడు మెడికేషన్ వాడి కంట్రోల్లో మీరు చెక్ చేసినప్పుడు కంట్రోల్లో ఉంటుంది మధ్యలో పెరిగితే అప్పుడు చేసేటువంటి డ్యామేజ్ అవుతుంది మీరు వాడేటువంటి మెడిసిన్స్ వల్ల దాంట్లో ఉండేటువంటి పాయిజన్స్ వల్ల అయ్యేటువంటి డ్యామేజ్ ఇంకా ఎక్కువ ఉంటుంది కాబట్టి సేఫ్ జర్నీ అయితే ఉండదు ఖచ్చితంగా అందుకోసమే ఇది ఒక లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్ అని మీరు ఎప్పుడైతే డిసైడ్ అవుతారో అప్పుడే అక్కడ కరక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది ఎక్కడ చేయాలి అన్నది చూసుకోవాలి ఖచ్చితంగా డయాబెటీస్ వచ్చింది అంటే మీరు తీసుకునేటువంటి షుగర్ లెవెల్స్కి షుగర్ మీరు తీసుకునే ఫుడ్ ద్వారా వచ్చేటువంటి గ్లూకోజ్కి మీరు ఖర్చు పెడుతున్నటువంటి గ్లూకోజ్కి మధ్య బ్యాలెన్స్ లేదు ఇంబ్యాలెన్స్ అనేది తయారై దానికోసమే మీ షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయి మీ బాడీలో ఎంత ఇన్సులిన్ అయితే సెక్రేట్ అవుతుందో ఆ ఇన్సులిన్ ఎంత గ్లూకోజ్నైతే అయితే డైజెస్ట్ చేయగలదో లేదా సెల్ లోపలికి పంపించగలదు దానికన్నా దాని కెపాసిటీకి మించి మీరు తీసుకుంటున్నారు అవి తగ్గించండి ఫస్ట్ అవి తగ్గించండి మీరు వాడేటువంటి రిఫైన్డ్ ఫుడ్స్ తగ్గించండి ఫస్ట్ అలా తెలంగాణ ఇలా గ్లూకోజ్ పెరిగేటువంటి ఫుడ్ ఐటమ్స్ తగ్గించండి మీరు ఫుడ్ తీసుకుంటే అది బాగా లోపల డైజెస్ట్ కావడానికి టైం పట్టాలి అటువంటి తీసుకుంటేనే మీకు షుగర్ అనేది స్లోగా రిలీజ్ అవుతుంది లేకపోతే షుగర్ ఇలా తీసుకోగానే ఇమ్మీడిటీ పెరుగుతుంది లైక్ హనీ తేనె తీసుకుంటే విత్ ఇన్ టూ మినిట్స్లో మీ బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి చక్కెర చక్కెర తీసుకున్న అంతే కూల్ డ్రింక్ పేస్ట్రీస్ బర్గర్స్ ఏవి తీసుకున్నా ఇమ్మీడియట్గా పెరుగుతాయి అందుకే మా సంజీవినిలో షుగర్ని కంట్రోల్ చేయడానికి పది రోజుల ప్రోగ్రాం ఉంటుంది ఆ పది రోజుల ప్రోగ్రాంలో ఎక్కడ కూడా ఈజీగా డైజెస్ట్ అయిపోయి షుగర్ లెవెల్స్ పెరిగేటువంటి ఫుడ్స్ మేము అసలు సజ్ ఇవ్వనే ఇవ్వం మా దగ్గరికి క్లినిక్ వచ్చే వాళ్ళకు కూడా ఆ ఫుడ్ ఐటమ్స్ మేము సజెస్ట్ చేయము ఏ ఫుడ్ ఇచ్చినా అది స్లోగా డైజెస్ట్ అయ్యి షుగర్ లెవెల్స్ని రిలీజ్ చేస్తుంది సోయా బీన్స్ మనం తక్కువ వాడతాం లేకపోతే జొన్నలు మొక్కజొన్నలు చిక్కుళ్ళు గోరు చిక్కుళ్ళు పందిరి చిక్కుళ్ళు అల్సందులు బొబ్బర్లు అంటారు ఉలవలు జొన్నలు సజ్జలు అంటే మనకు అలవాటు లేని ఫుడ్ ఐటమ్స్ మీల్ మేకర్ బాల్స్ మేకర్ ఫ్లోర్ కూడా దొరుకుతుంది ఇటువంటివి తీసుకుంటే మనకు అలవాటు ఉండదు కాబట్టి దాని డైజెషన్కి ఎక్కువ టైం పడుతుంది ఎంత షుగర్ లెవెల్ ఉన్నా కానీ ఎంత ఎన్ని యూనిట్లు ఇన్సులిన్ వాడుతున్నా కానీ మా సంజీవిని మూడు వారాల ప్రోగ్రామ్ ఇస్తాను మేము మూడు ప్రోగ్రాంలో ఇవే వాడతాం ఎక్కువ వాళ్ళ ఫుడ్ ఐటమ్లో రెగ్యులర్ ఫుడ్ ఐటెం ఉండదు వైట్ రైస్ ఇవ్వడము లేకపోతే ఆలుగడ్డలు చామదుంపలు ఇటువంటి ఇవ్వడం ఫ్రైడ్ ఐటమ్స్ ఇవి ఉండవు మేమేమి చేయం జస్ట్ వాళ్ళ డైట్ చేంజ్ చేసి రెస్ట్లో ఉంచుతాం వాళ్ళని కొన్ని ఎక్సర్సైజెస్ అంటే దానికి సంబంధించిన సర్టన్ యోగాసనాస్ అవి చేయించడం కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి అనుకోండి అంటే ప్యాంక్రియాస్ని యాక్టివేట్ చేయడానికి ఇటువంటివి ఇస్తూ యాభై యూనిట్లు వంద యూనిట్లు ఇన్సులిన్ వాడే వాళ్ళని కూడా నార్మల్ చేస్తాం విత్ ఇన్ త్రీ వీక్స్ నార్మల్ అయిపోతాయి అవి ఇన్సులిన్ ట్యాపర్ చేసుకుంటూ వస్తాం యాభై నుంచి ఇరవై ఇరవై నుంచి పది పది నుంచి ఐదు అలా కట్ అయిపోతూనే ఉంటుంది ఎవ్రీ డే పడిపోతూనే ఉంటుంది మేము చేసేది ఏం లేదు ఎక్కడ ఏ మందు వాడం జస్ట్ వచ్చినటువంటి పేషెంట్కి ప్రాపర్ రెస్ట్ ఇచ్చి ప్రాపర్ ఎక్సర్సైజ్ చేసి ఐటమ్స్ చేంజ్ చేస్తాం ఇచ్చేటువంటి ఫుడ్ ఐటమ్స్ చేంజ్ చేస్తాం ఫుడ్ ఈజ్ యువర్ మెడిసిన్ డయాబెటీస్కి దానికి మళ్ళీ స్పెషల్గా మెడిసిన్ అక్కర్లేదు ప్రాపర్ డైట్ తీసుకుంటే అదే మెడిసిన్ లెక్క పనిచేస్తుంది మీ షుగర్ని అదే కంట్రోల్ చేసేస్తుంది లాంగ్ మెయింటైన్ చేసుకోవచ్చు ఏ డాక్టర్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు ప్రాపర్ డైట్ షాట్ తీసుకొని ప్రాపర్గా దాన్ని కంట్రోల్ చేసుకొని ఒకసారి మేము కంట్రోల్ చేసి పంపించిన తర్వాత వాళ్ళు లైఫ్ లాంగ్ మెయింటైన్ చేసుకుంటారు దాన్ని అంటే ఆ ప్యాంక్రియస్ నుంచి ఇన్సులిన్ సెక్రషన్ ప్రాపర్గా కావడం డైజెషన్ కావడానికి కొన్ని స్పెసిఫిక్ ప్రాణాయామ మెథడ్స్ అవి చెప్పేస్తాము చాలు మెడిసిన్స్ ఎలా రెగ్యులర్గా వేసుకుంటారో అలా ఈ ప్రాణాయామం చేసుకుంటే దాన్ని పూర్తిగా కంట్రోల్ చేసేసుకుంటారు కొన్ని వందల మంది పేషెంట్కి మేము ట్రీట్మెంట్ ఇచ్చాం డయాబెటీస్కి కాబట్టి డయాబెటీస్ అనేది ఒక జబ్బు అనే విషయం మర్చిపోండి మేము ఇదే చెప్తాం మమ్మల్ని కలవడానికి వచ్చిన వాళ్ళకి డయాబెటీస్ జబ్బు కాదు ఓన్లీ లైఫ్ స్టైల్ ముందు వాళ్ళ లైఫ్ స్టైల్ ఏమైంది తీసుకుంటాం అంటే ఒక టెన్ ఇయర్స్ హిస్టరీ తీసుకుంటాం తీసుకుని ఎప్పుడు ఏం చేంజ్ అయ్యిందో మేము చెప్తాం ఇక్కడ ఇది చేంజ్ అయింది కాబట్టి నువ్వు ఇది కన్వర్ట్ చేసుకో మళ్ళీ గో బ్యాక్ అని చెప్తాం సో దాంతో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ తగ్గిపోతాయి కాలాజీరా నల్ల జీలకర్ర అని చెప్పి దొరుకుతుంది దాన్ని నీళ్ళలో బాయిల్ చేసి తీసుకోవడం అల్ల నేరేడి పళ్ళు సీజనల్ ఫ్రూట్స్ అవి తినాలి పౌడర్ కాదు విటమిన్ సి ఎక్కువ తీసుకోవడం మెంతులు మెంతులు ఎక్కువ వాడడం కాకరకాయ ఎక్కువ వాడడం మెంతికూర ఎక్కువ తీసుకో ఇవన్నీ ఐటమ్స్ కొంచెం షుగర్ లెవెల్స్ని స్లోగా రిలీజ్ చేస్తే గుర్తుపెట్టుకుని షుగర్ లెవెల్స్ని తగ్గించవు ఇవన్నీ కూడా షుగర్ లెవెల్స్ని స్లోగా రిలీజ్ చేస్తాయి స్లోగా రిలీజ్ చేస్తుంది కాబట్టి మన ఇన్సులిన్ కూడా స్లోగా రిలీజ్ అయ్యి దానికి అటాచ్ అయ్యి దాన్ని కంట్రోల్లోకి తీసుకొస్తుంది ఇది మీరు గమనించాలి అది క్యూర్ చేస్తుంది అది తగ్గించేస్తుందని మాత్రం అనుకోవద్దు తగ్గించేది మీరే ఈ ఐటమ్స్ ఇచ్చారు కాబట్టి అది తగ్గుతుంది ఇటువంటి ఐటమ్స్ మేము పూర్తిగా కంట్రోల్ చేసి పంపిస్తాం కాబట్టి ఇటువంటి లైఫ్ స్టైల్ డిజార్డర్స్కి అనవసరంగా డిసీజెస్ అని చెప్పి తిరుగుతూ మీ మనీ టైం రెండు వేస్ట్ చేసుకోవద్దు ఎప్పటికీ కూడా అలాగే సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మొయినాబాద్ జేబిఐటి కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృతాశ్రమానికి మీరు రాగలిగితే మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు మన ఆశ్రమంలో ఎటువంటి చికిత్సా విధానాలతో నయం చేయవచ్చు తెలుసుకోవచ్చు మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే